హాయ్ అండి, నేను మీ గోదారమ్మని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. మనకి ఆదివారం వచ్చేసింది కదా, ఆదివారం అంటే ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయాం. ఈసారి ఏంటంటే మాధవదారి నుంచి వెళ్తున్నాం సింహాచలం కొండపైకి. ఈ మాధవదారి నుంచి వెళ్ళే దారి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో చూద్దాం. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇది హైవే నుంచి మళ్ళీ మాధవదారి వెళ్ళే రూట్లోకి టర్న్ అయ్యాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళైతే ఒక 4-5 times పైన వెళ్ళారట, మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం. వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాను, మేము బైక్ వెళ్తున్నాము. అక్కడ గేట్ ఒకటి ఉంది, అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఏమన్నా ఉంటుంది అనుకుంటా. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏం లేదు, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోయాం. చాలామంది అయితే ఉన్నారు, నేను అసలు ఎవ్వరూ ఉండరు అనుకున్నాను. చాలామంది ఎక్కుతున్నారు. స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి, కొంచెం స్టెప్స్ అంత బాగుండవు, కాకపోతే కొంచెం చూసుకుని ఎక్కాలి. నేనైతే నేను స్టిక్ అయితే సహాయంతో ఎక్కుతున్నాను. మా ఫ్రెండ్ తెచ్చింది, మా ఫ్రెండ్ నాకు ఇచ్చింది స్టిక్. మా హస్బెండ్ వీడియో తీస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. నాకైతే కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసినాయి, కొంచెం స్టెప్స్ అయితే సరిగా లేవు. దిగేటప్పుడు కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా స్లోగా దిగాలి. పైకి వెళ్ళిన తర్వాత కొండ అయితే ఇలా కనిపిస్తుంది, భలే ఉంది కదా చూస్తుంటే. చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్తున్నారు, చాలా బాగా వెళ్తున్నారు వాళ్ళైతేని. మధ్యలో చూడండి ప్లేస్ ఎంత బాగుందో, ఎంత చీకటిగా అలా ఉందో. మొత్తం అంతా చెట్లన్నీ ఫుల్గా పెరిగిపోయినాయి, ఎందుకంటే వర్షాలు అవి పడుతున్నాయి కదా, అందుకని. బాగా పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది. అక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఇలా కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక నీళ్ళ ట్యాంక్ అనేది ఉంటుంది, అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్నిటికీ వాటర్ అక్కడి నుంచి సప్లై అవుతుంది అనుకుంటా. వీళ్ళందరూ రన్నింగ్ చేస్తున్నారు, వాళ్ళనుక నేను వీడియో తీస్తూ రన్నింగ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నీళ్ళ ట్యాంక్ పైకి ఎక్కి కూర్చున్నాం. నేను కొంచెం మెడిటేషన్ చేశారు. ముందు ఎక్కే ముందు వీడియో ఇది. చూసారా సింహాచలం టెంపుల్స్ అవి కనిపిస్తున్నాయి. ఈ కొండపై నుంచి కనిపిస్తాయి. ఈ కొండపైన మరి నీళ్ళ ట్యాంక్ పైకి ఎక్కాం కదా, అందుకని కొంచెం బాగా కనిపిస్తుంది. అలా మెడిటేషన్ చేస్తూ చుట్టుపక్కల వ్యూ తీస్తూ ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు పిక్స్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చేద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. మధ్యలో ఆగి ఆగి కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా. వీడియో తీస్తూ కింద చూసుకోకపోతే నేను కింద పడతాను. మా హస్బెండ్ అయితే ఓడలు పట్టుకొని వేలాడారు. ఒక అబ్బాయి అయితే భలే ఎక్కాడు. అసలు వాళ్ళు నేవీ సంబంధించిన ఏమైనా కోర్సులు చేస్తున్నారేమో. వాళ్ళు పిల్లలు అయితే సూపర్ ఎక్కారు. వాళ్ళు ఎక్కినప్పుడు ఎంత బాగుందో చూస్తుంటే. చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట ఊడలు కూడా. చాలామంది ఎక్కి ఊయలు ఊగడం అలాంటివి చేస్తున్నారు. మా హస్బెండ్ ఊరుకుంటారా, ఆయన కూడా ఊగారు. ఆ చెట్టు కూడా చిన్నది, మధ్యలోంచి వచ్చి పక్కన కొంచెం ఎదురుకెళ్ళి అక్కడ కూడా చెట్టు ఏర్పడిపోయింది. చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు పైకంటే ఎక్కేసరైనా నాకైతే భయం వేసింది. నేను పిలుస్తూనే ఉన్నాను, ఆయన ఎక్కేసే రాగలేదు. చూడండి ఎంత లెంత్ ఉందో. ఈ వీడియో కన్నా చూడడానికి ఇంకా లెంత్ ఎక్కువగా అనిపించింది. వీడియోలో అంత కనిపించట్లేదు అనుకుంటా. ఇది
ఇదొకటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. కానీ జాగ్రత్తగా చేయండి అని అన్నాను నాకు భయం వేసి. చూసారా ఇందులో ఓడ నుంచి స్టార్ట్ అయ్యి పక్కన ఎంత పెద్దది పెరిగిందో చూసారు కదా. ఓడ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వచ్చింది అన్నది చాలా ఇంతగా అనిపించింది. అక్కడక్కడ పిక్స్ అయితే మేము తీసుకున్నాము. ఒక్కో ట్రెక్కింగు హైకింగు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది మనము ట్రై చేసి చేస్తేనే తెలుస్తుంది. కొన్ని కొన్ని పిక్స్ తీసుకుని యాడ్ చేసాం. కిందకి దిగిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక కోనీరు కోనీరు అంటారు కదా, పై కొండ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ కింద స్నానం అది చేస్తున్నారు. చాలా బాగుంది. చేసిన తర్వాత రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ 6కి అయితే వెళ్ళాము, ఇంటికైతే 8కి వచ్చేసాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.